హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియో వెల్లుల్లి పచ్చడి. ఇదేంటి వెల్లుల్లి పచ్చడి అని చూస్తున్నారా? ఒకసారి చేసుకుని టేస్ట్ చూడండి, మీరే కామెంట్ చేస్తారు సూపర్గా ఉంది అని. ఈ వెల్లుల్లిలో మనకు తెలిసి చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఇది మంచి యాంటీబయాటిక్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మనకి చాలా అవసరం కదా. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇదిగోండి, నేను 3 వెల్లుల్లిపాయలు తీసుకుని దాన్ని రెబ్బలుగా పొల్చిపెట్టుకున్నాను. ఇది పొట్టు తీయని అవసరం లేదు. పైన ఉండే పొట్టు చాలా మంచి ఫైబర్, అది మన బాడీకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వెల్లుల్లిపాయలకు సరిపడా ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు. ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కల్లుప్పు, పసుపు, చింతపండు ఒక 2-3 రెబ్బలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలకి సరిపడా. అలాగే కుకింగ్ ఆయిల్ మీ ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు. నేను నువ్వుపప్పు నూనె తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందు ఎండుమిరపకాయలు వేయండి. ఇవి నేను ఖాళీ బాండీలో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేశాను. చల్లార్చిన తర్వాత వేస్తున్నాను, బాగా నలుగుతాయని. తర్వాత ఉప్పు, అలాగే వెల్లుల్లిపాయలు, పసుపు, చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ వేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది. కానీ ఎక్కడా తడి తగలకుండా జాగ్రత్త పడండి. ఇదిగోండి, ఇలా ఒక డిష్లోకి తీసేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ ఇందులో వేసేసి కలిపేసేయాలి. నేను కొద్దిగానే పచ్చడి చేస్తున్నాను కాబట్టి కొంచెమే ఆయిల్ తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకుంటే ఇంకా ఎక్కువ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా కూడా కలిసేట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా కూడా పాడవదు. వేడివేడి అన్నంలో ఇది కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ విధంగా చేసేసుకోండి. ఫస్ట్ అయితే కొద్ది క్వాంటిటీలో చేసుకోండి, మీకు నచ్చితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. సో ఇదిగోండి, మన వెల్లుల్లి పచ్చడి రెడీ అయిపోయింది. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.